అందరికీ నమస్కారం. మా ఉత్తిష్ట ఉత్తిష్ట యూట్యూబ్ ఛానల్ హోప్ యాడ్ టీవీ వారి సహకారంతో మీ ముందుకు తీసుకువస్తున్నటువంటి అన్నమయ్య గీతోపదేశాలు అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మరికొన్ని భగవద్గీతలోని శ్లోకాలు, ఆ శ్లోకాల యొక్క సారాంశాన్ని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలో మనకి ఎలా అందించారు అనేటువంటిది ఒకసారి చూద్దాం, చర్చిద్దాం. ఆ తర్వాత ఆ యొక్క సంకీర్తనని మనం గాత్ర రూపంలో విందాం కూడా. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తారు, పశ్యమే పార్థ రూపాణి శతశః అధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన అనేక వర్ణములు ఆకృతులు కల విశ్వమంతయు వ్యాపించి ఉన్నటువంటి నా యొక్క రూపాన్ని నువ్వు చూడు అని అర్జునుడికి చెప్తున్నారు. తర్వాత అర్జునుడు అంటారు, అనేక బాహూధర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నా అంతం నా మధ్యం నా పునః తవ ఆదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహువులు ఉదరములు ముఖములు నేత్రములు కలిగి ఉన్న నీ అనంతరూపమును ఆది అంతము మధ్యము చూడలేకున్నాను ఓ విశ్వేశ్వర విశ్వరూప అని చెప్పి అర్జునుల వారు అంటారు. ఇంకొక శ్లోకంలో మనకి భగవాన్ శ్రీకృష్ణుల వారు అంటారు, నా వేద యజ్ఞాధ్యయనై నా దానై నచ క్రియాభిర్ న తపోభి ఉగ్రై ఏవం రూప శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర. అంటే ఏమిటి ఇక్కడ, ఓ అర్జున, మానవ లోకమున ఇట్టి విశ్వరూపుడునైన నేను నీకు తప్ప మరెవ్వరి చేతను వేద పఠనముల చేతను యజ్ఞ ఆచరణముల చేతను చూచుటకు శక్యము కాను, దానముల ద్వారా శక్యము కాను, ఇతర క్రియల ద్వారా శక్యము కాను, తీవ్ర తపశ్చర్యల వల్ల కూడా శక్యము కాను. ఎవరికి కనిపించింది, నీకు ఒక జ్ఞాన దృష్టినిచ్చి నేను కనిపిస్తున్నాను అని చెప్తారనమాట. అలాగే ఇంకో శ్లోకంలో చెప్తారు, నీవు చూచిన ఈ రూపము దర్శించుటకు వేద పఠనములచే కానీ తపశ్చర్యలచే కానీ దానములచే కానీ యజ్ఞకర్మలచే కానీ శక్యము కాదని మళ్ళీ రిపీట్ చేస్తారనమాట, నొక్కి వక్కాణించారనమాట భగవంతుడు. అలాంటి రూపాన్ని గురించి అన్నమాచార్యుల వారు వివరిస్తారనమాట. వేదాంతవేత్తలు వీళ్ళందరూ చూడాల్సినటువంటి రూపము అనురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిమీది రూపము. వేదాంతవేత్తలెల్ల వెదకేటి రూపము ఆది అంత్యము లేని ఆ రూపము పాదుగా యోగీంద్రులు భావించు రూపము ఈ దశ నిధివో కోనేటి దరి రూపము పాలజల నిధిలోన పవళించే రూపము కాలపు సూర్యచంద్రాగ్ని గల రూపము మేలిమి వైకుంఠాన వెలసిన రూపము కీలైనది శేషగిరి మీది రూపము ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచెని మర్రాకు మీది కొన రూపము ముంచి పరబ్రహ్మమై మమునేలిన రూపము ఎంచగ శ్రీ వెంకటాద్రి నిధి రూపము అనురేణు పరిపూర్ణమైనటువంటి రూపాన్ని భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో ఎలాగైతే మనకు వర్ణించారో అది కూడా మనకి అన్నమాచార్యుల వారు ఈ యొక్క సంకీర్తనలో మన చక్కటి మనకు అర్థమయ్యేటువంటి భాషలో వర్ణించారు. ఆ యొక్క కీర్తన ఆనంద భట్టర్ గారు షణ్ముఖ ప్రియ రాగంలో స్వరపరిచారు. ఇప్పుడు శ్రీరామ్ గాత్రంలో మనం విందాం. పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పరిపూర్ణమైన రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి
అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము. వేదాంత వేత్తలెల్ల వెద కేటి రూపము ఆదినంత్యములేని ఆ రూపము. వేదాంత వేత్తలెల్ల వెద కేటి రూపము ఆదినంత్యములేని ఆ రూపము. పాదుగ యోగీంద్రులు భావించు రూపము, పాదుగ యోగీంద్రులు భావించు రూపము. ఈ దశ నిధి పోనేటి దరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము. అణిమాది సిరి అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము. జల నిధిలోన పబడించే రూపము, కాలపు సూర్య చంద్రాగ్ని గల రూపము. పాల జల నిధిలోన పబడించే రూపము, కాలపు సూర్య చంద్రాగ్ని గల రూపము. మేలిమి వైకుంఠాన వెలసిన రూపము, మేలిమి వైకుంఠాన వెలసిన రూపము. కీలైనది దశేషగిరి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము. అణిమాది సిరి అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన బ్రహ్మాదులకు మూలమైన రూపము. కొంచని మర్రాకు మీది కొన రూపము, ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము, కొంచని మర్రాకు మీది కొన రూపము. మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము, మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము. ఎంచగ శ్రీ వెంకటాద్రి నిధనుభము అణురేణు పరిపూర్ణమైన రూపము. అణిమాది సిరి అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము. అణురేణు పరిపూర్ణమైన రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము. మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మా కార్యక్రమాల నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మంచి విషయాలు, మనకి పనికొచ్చే విషయాలు ఎన్నో ఎన్నెన్నో మీతో పంచుకుంటాం. నచ్చితే లైక్ చేయండి, మీ స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ బంధువులకు మిత్రులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. సమాజ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజ ఉన్నతి కోసం ఉత్తిష్ట ఉత్తిష్ట. ఓన్లీ వాయిస్, నో నాయిస్. జై హింద్, జై భారత్.